హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను గజ్జలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. తెలంగాణలో అయితే గజ్జలు అంటారు, ఇంకా వేరే వాళ్ళైతే కచ్చికాయలు అంటారు కదండి. నేనైతే ఫస్ట్ అయితే పచ్చికొబ్బరి ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను, ఇలాచి, షుగర్ అండ్ బొంబాయి రవ్వ అంటాం కదండి, ఉప్మా రవ్వ, అది తీసుకున్నాను. ఫ్రెండ్స్ చూడండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఏ ఉంటే అన్నీ, పిస్తా, బాదం, కాజు, కిస్మిస్ అన్నీ వేసుకోవచ్చు, మన ఇష్టం ఏ ఉంటే వేసుకోవచ్చు. నేనైతే కాజు, బాదం, కిస్మిస్ యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే పిండి కలుపుకుందాము. కొద్దిగా ఆయిల్, కొద్దిగా లైట్గా సాల్ట్, కొద్దిగా నెయ్యి వేసుకొని పిండి కలుపుకుంటున్నాను. ఈ విధంగా పిండి కలుపుకొని చేసుకోవటం వల్ల నోట్లో తింటుంటే కరిగిపోతున్నట్టుగా చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట. చూడండి, పిండి కలిపి పెట్టుకొని మూత పెట్టేసుకొని పైనుండి కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి నానబెట్టుకున్నాను ఒక 15 మినిట్స్ అలా. ఈలోపు మనం ఈ కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, ఇవి మిక్సీ పట్టుకుంటున్నాను. ఎందుకంటే తురుముకున్నామంటే మనకి చాలా కొంతమందికి ఇబ్బంది ఉంటుంది, హ్యాండ్ పెయిన్ అలా వస్తుంది కదా. ఈ విధంగా మిక్సీలో పౌడర్ చేసుకున్న, తురుముకున్న ఏం ప్రాబ్లం ఉండదు. మీ ఇష్టం, ఏదన్నా ఒక ఆప్షన్ని తీసుకొని మిక్సీ అయినా పట్టుకోండి, లేదంటే తురుముకోనైనా తురుముకోవచ్చు. తర్వాత చూడండి, స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఉప్మా రవ్వని వేయించుకోవాలి. నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఆల్రెడీ మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మరీ గోల్డెన్ కలర్ అంటే కొద్దిగా మంచిగా వేయగాల్సిన అవసరం లేదు. మామూలుగా పచ్చి వాసన పోయేటట్టుగా వేయించుకుంటే సరిపోతుంది రవ్వ. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని రవ్వ, కొబ్బరి పౌడరు, డ్రై ఫ్రూట్స్ అండ్ ఇలాచి, షుగర్ యాడ్ చేసుకోవాలి. చేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కొద్దిగా షుగర్ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత పిండి కలిపి పెట్టుకున్నాం కదా, 15 మినిట్స్ నానింది కదా, ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్స్ చేసి పెట్టుకోవాలి పూరీ చేసుకోవటానికి. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు అలా చేసుకోవచ్చు. ఇప్పుడు క్రిస్మస్ ఉంది కదా, క్రిస్మస్కి కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఏమైనా ఫెస్టివల్స్ టైంలో కానీ, స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. గజ్జలు చాలా బాగుంటాయి కదండి, మాకైతే చాలా ఇష్టము, మా ఇంట్లో బాగా తింటారు. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఒకవేళ ఇంట్లో ఆ విధంగా కట్ చేసుకునే స్పూన్ లేకపోతే ఏ విధంగా చేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు. చూడండి, ఎంత బాగా వచ్చిందో కదా. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఆ కట్ చేసుకునే స్పూన్ లేకపోయినా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న సరిపోతుంది. చూడండి, ఇలా, అది లేకపోతే ఇలా ట్రై చేయండి. ఇది స్పూన్తోని కట్ చేసుకునేటప్పుడు మనము కొద్దిగా ఎక్కువ చేయాలనుకుంటే, నేను కొద్దిగానే చేసుకున్నాను గజ్జలు కాబట్టి నేను ఆయిల్ అంటుకోలే, అది వాటర్ అంటుకోలేదు. వాటర్ అద్దుకుంటూ దాన్ని క్లోజ్ చేసుకోవాలన్నమాట సైడ్లకి. క్లోజ్ చేసిన తర్వాత కట్ చేయాలి, లేదంటే వాటర్తో ఇలా ఒత్తుకున్న తర్వాత మనం క్లోజ్ చేసుకోవాలి ఎడ్జెస్ని. చూడండి, డీప్ ఫ్రై ఈ విధంగా చేసుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎంతో రుచికరమైన గజ్జలు రెడీ అయిపోయినట్టే. తప్పకుండా ట్రై చేయండి. ఫెస్టివల్స్ టైంలో కానీ, మామూలుగా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఈ విధంగా ట్రై చేయండి. ఓకేనా? చూడండి ఎంత బాగా వచ్చాయో.
డ్రై ఫ్రూట్స్ వేసుకోవటం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చూపించిన ప్రాసెస్లో చేసేయండి.